ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా గ్రంథము 43:4. సహోదరి సహోదరులారా, మనము దేవుని మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మనము సమస్త దేశ జనులలో ఆయనకు స్వకీయ సంపాద్యమగుదుము. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని. ప్రియులారా, మనము మన దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మన దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనలను ఎక్కువగా ఎంచి మనలను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అని. ప్రియులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయైతిమి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. సహోదరి సహోదరులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించి నీకు స్వకీయ జనముగా చేసుకున్నావు తండ్రి. మేము నీ మాట శ్రద్ధగా విని నీ నిబంధనను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సత్క్రియలయంద ఆసక్తి గల ప్రజలముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.